ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు చేసే వీడియో వచ్చేసి మనకు పట్టు శారీకి ఫాల్స్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి ముడతలు లేకుండా ఫాల్స్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము అలాగనే హెవీగా కుచ్చుల్ని ఏ విధంగా వేసుకోవాలో కూడా ఈరోజు వీడియో చూపిస్తానండి ఫస్ట్ శారీ ఏ విధంగా ఉందో చూడండి శారీ వచ్చేసి ఈ విధంగా ఉందండి రెడ్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి పెద్దగా వచ్చిందండి శారీకి రెడ్ కలర్ శారీకి మన గోల్డ్ బార్డర్ వచ్చింది బార్డర్ బాగా పెద్దగా వచ్చింది పళ్ళు ఏ విధంగా ఉందో చూద్దాము పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది శారీ మొత్తం ఈ విధంగానే ఉంది ఈ శారీకి మనం ఫాల్స్ ముడత లేకోకుండా మనం నీట్గా ఉండేటట్టుగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను అలాగనే లక్ష్మీ కాసులతో మనం కుచ్చుని ఏ విధంగా కట్టుకోవాలో కూడా చూపిస్తానండి ఈరోజు వీడియోలో ఫస్ట్ వచ్చేసి బాబిన్కు ఇట్లా మనం ఏ కలర్ థ్రెడ్ వేస్తున్నామో ఆ కలర్ థ్రెడ్ని ఇట్లా పెట్టుకోవాలండి బాబిన్ చుట్టుకొని ఇట్లా మనం ఈ బుట్టాలో పెట్టుకోవాలి జిగ్జామ్ మిషన్కి వచ్చేసి మనకి ఎదురుగా ఉంటుందండి హోలు నెడుల్కి వచ్చేసి హోలు మనకి ఎదురుగా ఉంటుంది మామూలు మిషన్కి అయితే ఇట్లా సైడ్కి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకు లోన పెట్టినాం కదా బుట్టలో మనం థ్రెడ్ ఆ థ్రెడ్ అనేది ఇట్లా పైకి లాక్కోవాలి ఒకసారి ఇట్లా కిందికని పైకి అంటే మనకు థ్రెడ్ అనేది బయటకు వస్తుంది ఈ థ్రెడ్ అనేది ఇట్లా బ్యాక్ సైడ్ అనుకోవడం వల్ల మనకు కుట్టు వేసేటప్పుడు గజిబిజిగా లేకోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫాల్స్ మనం బార్డర్కి వెళ్ళి ఇట్లా ఫాల్స్ వేసుకోవాలి కదా ఇది వచ్చేసి మనకు నార్మల్ శారీస్ కట్టినాక మనకి ఇట్లా బార్డర్ వీడర్ ఏం లేకోకుండా ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదండి మనకు బార్డర్ లేకుండా ఉండే శారీస్కి అయితే ఒక 10 కానీ 12 ఇంచెస్ కానీ గ్యాప్ వదిలిపెట్టుకొని ఫాల్ వేసుకోవచ్చు ఇట్లా బార్డర్ ఉండే శారీస్కి మనం ఇట్లా స్టార్టింగ్ నుంచి ఫాల్ వేసుకోవడం వల్ల ఈ పోగులు అనేది పట్టీలకు తలుపుకొని ఉడిపోకుండా ఉంటాయి అందుకోసం స్టార్టింగ్ నుంచే ఫాల్స్ అనేది వేసుకోవాలి ఈ ఫాల్ వేసేటప్పుడు మనకు శారీని ఫాల్ను రెండు సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా రెండు సమానంగా వస్తాయి ఈ విధంగా కొంచెం కొంచెం మనం సర్దుకుంటూ రెండు కరెక్ట్గా పెట్టుకొని ఫాల్ను శారీని రెండు కరెక్ట్గా పట్టుకోవాలి కింద చీరను జరుపుకుంటూ కొంచెం కొంచెం అందుకుంటూ వేకుట్టుకుంటూ వెళ్తేనక మనకు క్రాస్ లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా వస్తాయండి కింది పార్ట్ అంతా ఈ విధంగా రెండు సమానంగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ చివరికి వచ్చిన తర్వాత ఫాల్ను కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడంతా కింద అయిపోయింది కదా ఇప్పుడు పైన ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మనకు మెయిన్ పైననే అండి క్రాసులు వచ్చేది ముడతలు క్రాసులు వచ్చేది పైన స్టిచ్ చేసేటప్పుడే ఇప్పుడు వచ్చేసి ఫాల్ను కొంచెం హాఫ్ ఇంచ్ అని ఇట్లా ఫోల్డ్ చేసినాం కదా ఈ ఫోల్డ్ చేసినది ఇట్నే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఫాల్ను శారీని రెండు సమానంగా ఉండేటట్టు తీసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మన ఈ కింద ఈ చివరిన ఇట్లా టైట్గా పట్టుకొని ఇట్లా శారీని అనేది ఇట్లా నీట్గా అనుకోవాలి ఇట్లా కిందికి అనుకోవాలండి ఈ విధంగా అనుకొని స్టిచ్ చేసుకోవాలి ఇంకా జారిపోతుంది అనుకుంటేనక ఇట్లా గుండు పిండి పెట్టుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు
మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా శారీని మళ్ళీ నీట్గా అనుకొని ఈ విధంగా కదలకుండా ఉండడం కోసం ఇట్లా గుండు గుండు పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఇట్లా కొంచెం కొంచెం సర్దుకుంటూ మనము శారీని ఇట్లా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరి కూడా మనం హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కొంచెం కొంచెం మనము సర్దుకుంటూ మనము నీట్గా ఇట్లా జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటే కనుక ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి. ఇటు సైడ్ కూడా చూడండి నీట్గానే వస్తుంది, మనకు ముడతలు అనేది రాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఫాల్స్లు అనేది మనం జారిపోయే ఫాల్స్లకు అట్లా కుంటి పిన్నులు పెట్టుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు, చాలా నీట్గా వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు కుచ్చులు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వన్ ఇంచు గ్యాప్తో మార్కింగ్ చేసుకున్నాను. కుచ్చుకు కుచ్చుకు మధ్యన వన్ ఇంచు గ్యాప్ తీసుకున్నానండి. ఈ విధంగా వన్ ఇంచు గ్యాప్తో మొత్తం మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇట్లా 120 పోగులను చుట్టుకున్నాను. ఇట్లా ప్యాడ్కు తీసుకొని ఇట్లా ప్యాడ్ గట్టిగా ఉన్న ఏ వస్తువైనా సరే గట్టిగా ఉన్న వస్తువుకి ఈ విధంగా చుట్టుకోవాలి. ప్యాడ్కు ఇట్లా 120 పోగులు చుట్టుకున్నానండి. ఇవి చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం సూదికి ఎక్కించుకుందాం. ఇవి ఈ విధంగా నీడిల్కి ఎక్కించుకున్నానండి థ్రెడ్ను. ఇప్పుడు వచ్చేసి మనం బీడ్స్ కుట్టుకుందాము. ఫస్ట్ వచ్చేసి చిన్న బుట్ట పెడుతున్నాను. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్లో ఇట్లా పూస రెండు పూస పెట్టి కుడుతున్నాను. ఈ పూస వచ్చేసి మిడిల్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ పైన వచ్చేసి ఒక బీట్ పెడుతున్నాను. ఈ విధంగా పెట్టి ఫస్ట్ శారీలో నుంచి తీసుకోవాలి నీడిల్ను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ బీడ్స్లో నుంచి కిందికి తీయాలి నీడిల్. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం కింద అనేది థ్రెడ్ కొంచెం ఎక్కువనే ఉండించుకొని ముడేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత థ్రెడ్ కొంచెం ఉండించుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా, ఈ నీడిల్ తీసుకొని ఈ పోగుల మధ్యలో నుంచి రానివ్వాలి. ఈ పోగులు అనేది మనకు 8 పోగులు ఎక్కించినాం కదా, ఆ పోగుల్లో నుంచి రానివ్వాలండి. ఈ థ్రెడ్ అనేది ఇట్లా రానివ్వాలి. ఇప్పుడు వచ్చేసి మన కుచ్చు అనేది పొడుగు మన ఇష్టం అండి, మనం ఎంత పొడుగు కావాలంటే ఆమెను పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఒక 1 ఇంచ్ పొడుగు మాత్రం పెడుతున్నాను. చిన్న కుచ్చులు పొడుగు వచ్చేసి తగ్గించు, ఎక్కువ పొడుగు లేకోకుండా చిన్నగా పెడుతున్నాను పొడుగును. చీర అనేది కదలకుండా ఉండడం కోసం కొంచెం బరువు పెట్టుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. ఒక 1 ఇంచ్ పొడుగు తీసుకొని
మనం ఇక్కడ వచ్చేసి ఇంకా సిల్క్ థ్రెడ్తో ముడివేస్తున్నామండి. నార్మల్ థ్రెడ్తో అయినా ముడివేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్తో అయితే కనుక మనకు కొంచెం బాగా హెవీగా కనిపిస్తుంది, అందంగా ఉంటుంది. నార్మల్ థ్రెడ్ అయితే సేమ్ కలర్తో ముడివేసుకోవచ్చు. ఏమంటే నార్మల్ థ్రెడ్ అయితే మనకు స్టాండర్డ్గా ఉంటుంది. ఇది అనేది కొంచెం మెత్తుక అనమాట. ఈ థ్రెడ్ అనేది చాలా స్మూత్, అందుకే కొంచెం ఎక్కువ టైమ్స్ ఇట్లా ముడి వేసుకోవాలి. ఒక 3 టైమ్స్ వేసుకుంటే ముడి సరిపోతుంది. నార్మల్ థ్రెడ్ అనుకోండి, ఒక 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు 1 ఇంచ్ వేయిన పొడవు ఉన్నించుకొని కట్ చేసుకోవాలి. మనకు 1.5 ఇంచ్ అయిన పొడవు పెట్టుకోవచ్చు అండి. పొడవు వచ్చేసి కుచ్చి పొడవు అనేది మన ఇష్టము. ఈ విధంగా అన్ని కుచ్చులను కట్టుకుందాము. ఈ విధంగా రెడ్ కలర్స్వి 3 కట్టుకున్నాను. కలర్కి వచ్చేసి 3 కుచ్చులు కట్టానండి. రెడ్ కలర్వి 3 కట్టాను కదా, ఇప్పుడు వచ్చేసి యెల్లో కలర్ కూడా 3 కుచ్చులు కట్టుకుందాము. ఈ విధంగా యెల్లో కలర్ను కూడా 120 బోగులను చుట్టుకున్నానండి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకొని నీడిల్కి ఎక్కించుకోవాలి. బీడ్స్ వచ్చేసి ఇంకా సేమ్ అదే విధంగానే ఎక్కించానండి. మనం రెడ్ కుచ్చులకు ఏ విధంగా ఎక్కించామో ఇంకా సేమ్ అదే విధంగానే ఇంకా అన్ని కుచ్చులకి ఈ విధంగానే ఎక్కించుకోవాలి. దీని మిడిల్లో నుంచి మళ్ళీ బయటకు తీయాలి మిడిల్ను. ఈ నీడిలు వచ్చేసి చిన్న నీడిలై పొడుగు సరిపోలేదు, అందుకే మళ్ళీ సెకండ్ టైం తీసుకుంటున్నా. సేమ్ అదే విధంగానే ముడి వేసుకొని మనం కుచ్చులు కట్టుకోవాలి. శారీ మొత్తం ఇదే విధంగానే కట్టుకోవాలండి. ఈ విధంగా పొడుగు సరిపోయే వేణు ఉండించుకొని మనకి ఎంత వేణు పొడుగు కావాలో అంత వేణు ఉండించుకొని జరీ థ్రెడ్తో ముడి వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, శారీకి మొత్తం కుచ్చులు వేయడం పూర్తయిందండి. ఇప్పుడు వచ్చేసి లక్ష్మీ కాసులను ఏ విధంగా మనం కుట్టుకోవాలో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లక్ష్మీ కాసులను ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తానండి. లక్ష్మీ కాసులను వచ్చేసి మనము ఏ విధంగా ఇట్లా కుట్టుకోవచ్చు అండి, లేదంటే ఇట్లా పైన అతికించుకోవచ్చు. ఇట్లా అతికించుకొని ఆరిన తర్వాత ఒక టాకా వేసుకోవచ్చు అనమాట. ఇలా లేకుండా మనం ఇలా కుట్టుకున్నాం అనుకోండి, కింద మనకు ఇంకా చిక్కగా అనిపిస్తాయి కుచ్చులు అనేవి, చిక్కగా అనిపిస్తాయి, హెవీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇట్లా కింద నుంచి నీడిల్ తీసుకొని ఇట్లా, ఇది వచ్చేసి లక్ష్మీ కాసు రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని మనం ఇట్లా అతికించుకోవాలండి. ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా ఇటు సైడ్ గుచ్చుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ గుచ్చుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి లక్ష్మీ కాసులోకి తీసుకోవాలి. అప్పుడు మనం 2 సైడ్లు తీసుకోవడం వల్ల లక్ష్మీ కాసు అనేది స్టాండర్డ్గా నీట్గా ఉంటుంది, బాగా ఇట్లా అతుక్కొని ఉంటుందన్నమాట. ఒక సైడే కుట్టినామనుకోండి ఇట్లా ఊగుతుంటుంది, 2 సైడ్లు కుట్టినామంటే కనుక మనకు స్టాండర్డ్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇట్లా కింద వచ్చేసి ఇట్లా ముడి వేసుకుంటే కనుక మనకు ఇంకా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగానే శారీకి మొత్తం కుట్టుకోవాలండి. అలాగనే పైన వచ్చేసి మనకు ఒకటి కుందన్ పెట్టుకుందాము, నీట్గా ఉంటుంది. ఈ విధంగా లక్ష్మీ కాసులన్నీ కుట్టుకున్న తర్వాత పైన వచ్చేసి ఇట్లా కుందన్ పెడుతున్నానండి. ఇవి వచ్చేసి గోల్డ్ మీద కదా, అందుకే రెడ్ పెడుతున్నాను, బాగా కనిపిస్తాయి అనేసి.
రెడ్ మీద గోల్డ్ పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా శారీకి మొత్తం కుచ్చులు వేయడం పూర్తయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.